తెలంగాణ రాష్ట్ర ప్రజలు బాగుండాలని రాష్ట్ర ముఖ్యమంత్రి లేడు, ఈ దేశ ప్రజలు బాగుండాలని ముఖ్యమంత్రి లేదు, ముఖ్యమంత్రికి లేదు, ముఖ్యమంత్రి కుటుంబానికి లేదు. ఆయన బాగుండాలి, ఆయన కుటుంబం బాగుండాలి, లక్షల కోట్లు సంపాదించుకోవాలి, అధికారాన్ని తిరిగి కాపాడుకోవాలి, తిరిగి అధికారంలోకి రావాలి. దీనికోసం ఎవరి నాశనం కోసమైనా కూడా శుద్ధ పూజలు చేయడానికి ముఖ్యమంత్రి, ముఖ్యమంత్రి కుటుంబము బరిదగించి ఈ రోజు ఆ స్థాయికి చేసే స్థాయికి వచ్చినట్టే తెలంగాణ సమాజం ఆలోచన, తెలంగాణ యువత ఆలోచన. ఏ జీవాతో మీది తన పూజలు పనిచేయమని ముఖ్యమంత్రి తలకా కింది కాలు మీది వద్ద పూజలు పనిచేయాలి. అది పెట్టుకో, మేము దేవుడు నమ్ముకున్నాం, ధర్మాన్ని నమ్ముకున్నాం, ప్రజలు నమ్ముకున్నాం, ప్రజాస్వామ్యాన్ని నమ్ముకున్నాం. మేము ఒకరి నాశనం కోసం చేసే క్షుద్ర పూజలు పని తిరిగి మీకే వర్తిస్తే నువ్వు బాగుండాలని కోరుకుంటున్నావు. మేము నీ ప్రవర్తన మార్చుకో రాష్ట్ర ముఖ్యమంత్రి, ఇంకో నాశనం కోరుకోకు, నువ్వు తెలంగాణ సమాజం పుట్టించాలి. వాస్తవమే ఇలా పొడుగుల గెలవడానికి కూడా చుట్టు పూజ చేస్తున్నాడు కదా, మరి తెలంగాణ సమాజం వచ్చాలో ఇలా మన నాశనం కోరడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి తన స్వార్థం కోసం ప్రాంతిక పూజ చేశాడు. ఇది తెలంగాణలోనండి అర్చకులు స్వామికి సాధు సంతులు దయచేసి మీకు అందజేస్తున్నాం. ఈ ముఖ్యమంత్రి ప్రాంతిక పూజ నుంచి దయచేసి తెలంగాణ సమాజాన్ని కాపాడలేదు కూడా.